ఆ అభివృద్ధి. ఇంతకీ ఎబ్బేసు ఏమి అభివృద్ధి చెందాడో బైబిల్లో లేదు, కానీ ఘనపరచబడ్డాడని వ్రాయబడి ఉంది. ఆయన చేసిన ప్రార్థనలో మనవులు దేవునికి అనుకూలమైనవి, తర్వాత తాను కూడా తన జీవితం దేవునికి అనుకూలంగా జీవించాడు. ప్రార్థన బాగానే చేశాడు సొలొమోను, కానీ దేవుని కొరకు బాగా బ్రతకలేదు, సాక్షిగా బ్రతకలేదు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినవి దేవుణ్ణి అనుగ్రహిస్తే నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నట్టున్నావు. నిరుద్యోగి అయిన జాన్ అనే ఒక వ్యక్తి, యవనస్తుడు, సండే స్కూల్ నుంచి చర్చిలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు, యవనస్తుడుగా నమ్మకంగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం రావడం లేదు. సంఘం ప్రార్థన చేసింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. అందులో ఎన్నో లాభాలు వస్తున్నాయి, దేవుని భాగం దేవునికి ఇస్తున్నాడు, చక్కగా నడిపించుకుంటున్నాడు, ఆదివారం అటెండ్ అవుతున్నాడు, ఎప్పుడూ మానలేదు, బైబిల్ స్టడీస్ మానలేదు, ప్రార్థన కొడుకులు మానలేదు, వినయ విధేయతలతో జీవిస్తున్నాడు. తర్వాత రెండవ ఇండస్ట్రీ పెట్టాడు, ఆదివారం మాత్రమే రాగలుగుతున్నాడు, మిగిలినప్పుడు రాలేకపోతున్నాడు. పాస్టర్ గారు, వర్కర్స్ బిజీ, ప్రొడక్ట్స్ సేల్స్ అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది, కొంచెం రాలేకపోతున్నాను, సండే వస్తున్నావు బాబు, సరే అంతకైనా సంతోషమే అనుకున్నాడు. కొన్ని రోజులు పోయింది, మూడవ ఇండస్ట్రీ పెట్టాడు, ఆదివారం అప్పుడప్పుడు మానేస్తున్నాడు. నాలుగవ ఇండస్ట్రీ పెట్టాడు, అసలే రాలేకపోతున్నాడు. ఒకసారి దైవజన్ని కలిశాడు, చాలా విచారాన్ని వ్యక్తం చేశాడట, పాస్టర్ గారు దేవుని సన్నిధికి రావాలని ప్రతి వారం అనుకుంటాను కానీ రాలేకపోతున్నాను, చాలా బిజీ అయిపోయాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎలాగైనా నేను దేవుని సన్నిధికి వచ్చేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు, ఇప్పుడే చేద్దాం బాబు ప్రార్థన, ఆలస్యం ఎందుకు అని ఆ రోడ్డు మీదే ఆ పక్కన కలిసి దగ్గరే ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు. ప్రభువా, ఈ యవనస్తుడు సండే స్కూల్ నుంచి యవన కాలంలో కూడా నిరుద్యోగిగా ఉన్నప్పుడు సేవలో చాలా సహకరిస్తూ ఉండగా నీవు కృప చూపి ఇండస్ట్రీ ఇచ్చావు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ దినాల్లో నాలుగు ఉన్నందున నీకు దూరం అయ్యాడు, మూడింటిని మూసేయ్ ప్రభువా. దట్స్ రైట్ ప్రేయర్, రైట్ ప్రేయర్. ఏ రైట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ హీ ప్రేడ్ ఏ రైట్ ప్రేయర్ టు గాడ్. మూసేయ్ ప్రభువా, మూసేయ్, తగలబెట్టే ప్రభువా. ఆ ఒక్కటి అని జీవనోపాధి కొరకుంటే చాలు, అతడు నీ కొరకు బ్రతికితే చాలు. దూరమైపోతున్నావా? నీ సరిహద్దులు విశాలమైపోయినాయా? లోకములో నువ్వు దొరకడం లేదా? ఇంతకుముందు వలె రావడం లేదా? ముందుగా రాలేకపోతున్నావా? కుటుంబంతో రాలేకపోతున్నావా? మీరెళ్ళండి నేను వస్తానని అంటున్నావు కానీ రాలేకపోతున్నావా? చందా పంపిస్తున్నావా? ఒకవేళ నువ్వు మానేసి నీ గురించి ఏం ప్రార్థన చేయమంటావు?